महाराष्ट्र मंत्रिवर्ग समावेश मुगिसिंदी भेटी की 8 मंदि मंत्रुलु हाजरवलेदु उद्धव ठाकरे को करोना रावडंतो वर्चुअल गा ई समावेशानिकी हाजरयारु सीएम पदवी की उद्धव राजीनामा चेसे विषय पै सस्पेंस कोनसागुतोंदी महाराष्ट्र मंत्रिवर्ग समावेश मुगिसिंदी भेटी की 8 मंदि मंत्रुलु हाजरवलेदु उद्धव ठाकरे को करोना रावडंतो वर्चुअल गा ई समावेशानिकी हाजरयारु सीएम पदवी की उद्धव राजीनामा चेसे विषयं पै सस्पेंस कोनसागुतोंदी डीटेल्स ढिल्ली नुंचि अशोक अंदिस्तारु अशोक महा कैबिनेट भेटी मुगिसिंदी कदा अपडेट्स एंटि महाराष्ट्र कैबिनेट समावेशम कासेपटि क्रितमे मुगिसिंदि सीएम उद्धव ठाकरे मात्रं वर्चुअल मीटिंग लो हाजरयारु मिगता वारंता नेरुगा हाजरयारु समावेशंलो एवरैते ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు శివసేనకు సంబంధించిన 8 మంత్రులు కనిపించలేదని చెప్పారు సో అసెంబ్లీ రద్దు ప్రతిపాదనపై ఇలాంటి చర్చ రాలేదని ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కమల్నాథ్ ఏసీసీ అబ్జర్వర్ ఉన్నారో ఆయన స్పష్టం చేశారు ఆయన మీడియా ముందు కూడా మాట్లాడారు కాస్త ప్రకృతము వీళ్ళంతా శివాజీ నేలపై ఆయనకు కలంకం రానియారు ఎవరైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో వాళ్ళంతా వెనక్కి వస్తారంటూ ఆయన స్పష్టం చేశారు శివనే అదే అది ఎవరైతే తిరుగుబాటు చేయాలో వాళ్ళంతా వెనక్కి రావాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు అదేవిధంగా ఈ సమయంలో విశ్వాసం కోల్పోవద్దు ఖచ్చితంగా ఆయన ఉద్దేవ్ ఠాకర్కు అందు ఏదైతే మద్దతు ఇస్తామో మా ఎమ్మెల్యేల మద్దతు ఇస్తామంటూ ఆయన స్పష్టం చేశారు సో ఉదయం నుంచి చూసుకుంటే రాజకీయ పరిణామాలంతా వేగంగా మారిపోతున్నాయి మహారాష్ట్రలో 45 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారంటూ ఏక్నాథ్ షిండే కాసేపటి క్రితం నేషనల్ మీడియాతో మాట్లాడారు ఆ సందర్భంగా నాకు 45 మంది మద్దతు ఉన్నారు సో వాళ్ళంతా శివాజీ భక్తులు బాల్ ఠాకరే భక్తులు బాల్ ఠాకరే వారసులు ఎవరైతే ఈ ప్రస్తుతము ఏదైతే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఉందో శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ అది విరుద్ధం అంటూ ఆయన స్పష్టం చేశారు ఎందుకంటే హిందుత్వ భావజాలంతో కూడిన శివసేన పార్టీ దానికి భిన్న ధృవాలైన కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పార్టీతో ఎలా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు గత 2.5 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాము ఎన్నిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము కాబట్టి ఇక సహించలేదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించాము అందులో భాగంగానే 45 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చర్య చేపట్టారు అందులో భాగంగానే మేమంతా బయటికి వచ్చామంటూ ఆయన స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు సో కాసేపటి క్రితం వరకైతే అసెంబ్లీ రద్దు పైన కూడా ప్రతిపాదన వచ్చినప్పటికీ అలాంటిది ఏమీ లేదు కేబినెట్ మీటింగ్ లో అలాంటి అంశం ఏం రాలేదంటూ కమల్నాథ్ స్పష్టం చేశారు సో ఈ రోజు సాయంత్రం వరకు మరోసారి మా సమావేశం అవుతాము సమావేశం తర్వాత భవిష్యత్ కారణచరణ ఎలా చేపట్టాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏఐసీసీ అబ్జర్వర్ కమల్నాథ్ సంప్రదింపులు జరుపుతున్నారు ఇటు ఎన్సీపీ శరద్ పవార్ కూడా ఉద్దవ్ ఠాకర్తో సమావేశమయ్యారు ఈ రోజు ఉదయం ఎలాంటి చర్యలు చేపట్టాలి బుజ్జగింపు చర్యలు చేపట్టి వాళ్ళని అంతా వెనక్కి రప్పించాలి శివాజీ వారసులు కాబట్టి వారికి ఆయన కళంకం తేరు ఖచ్చితంగా వీళ్ళంతా వాపస్ రిటర్న్ వస్తారు కాబట్టి వారు వచ్చేంత వరకు వేచి చూడాలా లేకపోతే ఎలాంటి బుజ్జగింపు చర్యలు చేపడితే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది అనే దానిపైన వాళ్ళంతా చర్చిస్తున్నారు సో ఇప్పటి పక్క బీజేపీ పార్టీ కూడా దీనిపైన ఫోకస్ చేసింది ఎలాంటి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి ఆ 45 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అస్సాం లోని గౌహతి హోటల్లో సో వారిని అంతా వారిని తమ వైపుకు తీసుకునే ప్రయత్నంలో బీజేపీ కూడా బావులు కలుపుతా తెలుస్తుంది ప్రస్తుతము మనం చూసుకోవచ్చు బలాఫలగాలు చూసుకుంటే పార్టీలో బలంగా ప్రస్తుతం మహారాష్ట్ర లో 169 మహావికాస్ అఘాడియాకు ఉంది అందులో 43 మందికి పైగా బయటికి రావడంతో ఇప్పుడు 129 మందికి పడిపోయారు శివసేనకు 56 ఉంటే ఇప్పుడు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు అయిన నేపథ్యంలో కేవలం 16 మంది మాత్రమే శివసేనలో ఉన్నారు ఎన్సీపీ నుంచి 50 మంది కాంగ్రెస్ నుంచి 54 స్వతంత్రులు 16 మంది ఉన్నారు ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ కాసేపు ఎలక్షన్ మీటింగ్ కూడా నిర్వహించింది అందులో మొత్తం 41 మంది హాజరయ్యారు ముగ్గురు మాత్రం గైరాజరని తెలుస్తోంది ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలంతా మా దగ్గరనే ఉన్నారంటూ స్పష్టం చేసింది ఇంకా బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 8 మంది స్వతంత్ర అభ్యర్థులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ చెప్పాలంటే ఎక్కువగా బీజేపీకే లార్జెస్ట్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతము ఏదైతే గవర్నర్ ఉన్నాడో భగత్ సింగ్ చౌరకి కూడా ఆయన కరోనా సోకింది ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు ఆయన ఎవరు కలిసే అవకాశం లేదు కాబట్టి ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఎవరైతే గవర్నర్ శ్రీధరన్ పిల్లే గోవా పిల్లేను నియమిస్తారని ప్రచారం నడుస్తుంది ఒకవేళ ఆయన ఇట్లా ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే మాత్రము ఈ
సంబంధించి ఏదైతే ఉద్యవ్ ఠాక్రే వాళ్ళ బృందం ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఆయన కలిసే అవకాశం ఉంది. సో తమ మద్దతు ఎంతమంది మాకు మద్దతు ఉన్నారని వాళ్ళు తెలిపే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే రాజకీయ పరిణామాలు వేగవంతంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీలు తమ తమ ఎమ్మెల్యేలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలని కాపాడుకునేందుకు సిద్ధంగా కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతుంది. అటు పక్క ఎన్సీపీ కూడా ఎవరిని పోనీయకుండా ఎమ్మెల్యేలంతా హోటల్లో రిసార్ట్ రాజకీయాలు మొదలైనని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ రద్దు ప్రతిపాదన మాత్రం ఇప్పటి వరకైతే లేదని తెలుస్తా ఉంది. ఒకవేళ అసెంబ్లీ రద్దు చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం 2/3 మెజారిటీ ఏదైతే శివసేన సంబంధించిన 56 ఎమ్మెల్యేల్లో 45 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే దగ్గర ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్ణించదు. ఎందుకంటే 2/3 మెజారిటీ ఆయన దగ్గర ఉంది. కాబట్టి శివసేన మొత్తము ఇప్పుడు తనను తన పార్టీ చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 15 మంది మాత్రమే ఇప్పుడు శివసేన ఉద్యవ్ ఠాక్రే దగ్గర ఉన్నారు. కాబట్టి అది కూడా ఆపరంగా కూడా అసెంబ్లీ రద్దు చేస్తే ఎలాంటి నష్టం ఉంటుంది, చేయకపోతే ఎలాంటి ఉంటుందనే దానిపైన కూడా వాళ్ళు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలా తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే ఇలా బృందము రిటర్న్ తెప్పించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాల్సింది. ఏక్నాథ్ షిండే మాత్రం స్పష్టంగా చేస్తున్నారు, ఏదైతే ఉద్యవ్ ఠాక్రే ఫోన్ చేసి మాట్లాడితే ఏదైతే ముంబై రమ్మని చెప్తే మాత్రం తప్పకుండా వస్తాం, వచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటే తప్పకుండా వస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడారు ఫోన్ లో. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మేము భారతదేశ వారసులం కాబట్టి మేము వెనక్కి తగ్గము, హిందూ భావజాలం, అది సిద్ధాంతాల్లో కట్టుబడి ఉంటాము. ఇన్ని రోజులు 2.5 సంవత్సరాల పాటు అనేక కష్టాలు అనుభవించాము. ఎన్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ శివసేన కలిసి ఉమ్మడిగా మహావికాస్ అగాడి ఏర్పాటు చేసే కాబట్టి అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఈ పార్టీ మహావికాస్ అగాడియా నుంచి బయటికి వస్తే మా మద్దతు మళ్ళీ శివసేనకు ఉంటుందంటూ ఏక్నాథ్ సింగ్ చెప్పారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.